టాపిక్ లో మరో టాపిక్ ని తీసుకుందాం. ముఖ్యంగా ఏదైతే రాయలసీమ ద్రోహిగా బాలకృష్ణన్ మాత్రం హిందూపురం వాసులు, సొంత నియోజకవర్గం వాసులే సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకి అయితే చేదు అనుభవం ఎదురైంది. అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ కాన్వాయ్ని ప్రజా సంఘాల నేతలు గురువారం అడ్డుకున్నారు. అధికార వికేంద్రీకరణకు ఎందుకు అడ్డుపడుతున్నారంటూ వారు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాయలసీమలో హైకోర్టు అడ్డుకుంటున్న బాలయ్య రాయలసీమ ద్రోహి అంటూ కూడా నినాదాలు చేశారు. ఇక బాలయ్య గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. కాన్వాయ్ను కూడా అడ్డుకున్న పరిస్థితిని మనం విజువల్ లో చూడొచ్చు. రైట్, ఈ టాపిక్ ని తీసుకుందాం, దీని గురించి కూడా లోతుగా చర్చిద్దాం. మరో అంశం కూడా ఉంది, ఎందుకైతే మూడు రాజధానులకు బాలయ్య వ్యతిరేకమా? అయితే ఒక సినీ గ్లామర్ నుండి వచ్చిన వ్యక్తి, ప్లస్ దాంతోపాటుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న వ్యక్తి, అంటే పార్టీ ఆదేశాల అనుగుణంగా నడుచుకున్నప్పటికీ ప్రజల ఏదైతే ప్రజల తీర్పే అంతిమం కాబట్టి ప్రజల అనుగుణంగా కూడా నడవాల్సిన అవసరం ఉంటుంది. ప్రాంతాల మధ్య విద్వేషాలు రుచ్చగట్టే విధంగా చేయడం అది రాజకీయ అనిశ్చితిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాంతాలను సఖ్యతగా చూడడం, అందరి అభివృద్ధి కోరుకోవడం అనేది ఉంటుంది. రైట్, ఈ టాపిక్ కూడా తీసుకున్నాం. రైట్, రామరెడ్డి గారు ఏ విధంగా చూడొచ్చు హీరో బాలకృష్ణ మూడు రాజధానులకు సంబంధించి సెగ అయితే తగిలింది, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చరిత్ర ఉంది. 1953లో తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలు రాజధాని పెట్టినప్పుడు హైకోర్టు కర్నూలులో పెట్టలేదు, గుంటూరులో పెట్టారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పటము ఫిజికల్ జియోగ్రఫీ ప్రకారంగా చూస్తే అది ఒక రెక్టాంగిల్ గాను స్క్వేర్ గాను ట్రయాంగిల్గా లేదు, కొంచెం పొడుగుగా డిఫరెంట్గా ఉంది జనరల్గా. కాబట్టి ఒకే దగ్గర అన్ని పెట్టితే కరెక్ట్ కాదనేది 1953లో నిర్ణయం అయింది. కాబట్టి పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కాదని కొంతమంది అంటారు అనొచ్చు. కానీ పరిపాలన కేంద్రీకరణతో అభివృద్ధి అంటే మరి జరిగిందా? ఉత్తరాంధ్ర జిల్లాలో ఎందుకు వెనుకబడ్డాయి? రాయలసీమ ఎందుకు వెనుకబడ్డది? హైదరాబాద్ కేంద్రీకరణతోనే జరిగిన పరిపాలన జరిగింది కదా. మరి పరిపాలించడం వల్ల ఎక్కువ ఆంధ్ర ముఖ్యమంత్రులు రాయలసీమ ముఖ్యమంత్రులు ఉండరు కదా, అయినా అభివృద్ధి జరగలేదు కదా. కాబట్టి ఆ డైలాగులు మరి ఈ చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మరి పరిపాలన కేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చేయలేదే. శ్రీకాకుళం విజయనగరం అంత ఘోరంగా ఎందుకు కనుకబడ్డే అనంతపురం కానీ ఇవన్నీ. కాబట్టి ఈ వాళ్ళు అవకాశవాద నిర్ణయం తీసుకుంటారు. మేము 2014లో కూడా మేము చెప్పడం జరిగింది బీజేపీ కనీసం హైకోర్టు అన్న కర్నూలులో ఏర్పాటు చేయడం బీజేపీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆయన ఇంట్లే అమరావతి కేంద్రంగానే అన్ని చేయాలనుకుంటున్నాడు. దాని ఆ టైంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాల్సి ఉండే, వ్యతిరేకించలే. సరే, ఇప్పుడు నేను తీసుకుంటాం. అయితే బాలయ్యది ఏంటంటే, బాలయ్య విషయానికి వస్తే ఏంటంటే, సినిమా డైలాగులు వచ్చి తర్వాత ఒక ఆవేశం, బియాండ్ కంట్రోల్ ఆవేశం, మామూలు కాదు. ఏం మాట్లాడుతున్నావు తెలియదంత స్థాయికి ఆవేశం పోయి మాట డైలాగ్ కొడితే నెక్స్ట్ ప్రాక్టికల్కి పోయిన ప్రాంతం వాళ్ళు అడుగుతారు నువ్వు చెప్పిన డైలాగ్ ఏంది, నువ్వు చేస్తున్నది ఏందని. ఆయన సిచ్యువేషన్ కూడా ఏంటంటే, ఆయన గెలిచింది హిందూపూర్లో. హిందూపూర్లో గెలిచినప్పుడు కర్నూలుకు మరి హైకోర్టు కావాలని అడగాలన్నా వద్దు, ఆయనకు బాధ్యత ఉందా లేదా? లేదు, ఉంది. ఆయన అడగడు చంద్రబాబు నాయుడు ఒక్క మాట అడగని ఆయన రాజకీయ జీవిత పరిస్థితి. అందుకే ప్రజలు నిలదీశారు. వాస్తవం 100% కరెక్ట్. రైట్, అంటే రామరెడ్డి గారు ఇక్కడ టీడీపీ ప్రధానంగా మూడు రాజధానులను ఎందుకు వ్యతిరేకిస్తుంది మొదటి నుంచి కూడా? ఇక చంద్రబాబు నాయుడు ఎజెండా వేరే ఉంటుంది. ఇక్కడ హైటెక్ సిటీ మీద ఒక ఆమె, యూరప్ ఆమె రీసెర్చ్ చేసింది. తర్వాత దీంతో పాటు గుంటూరు విజయవాడ గురించి కూడా మాట్లాడింది ఆమె. అంటే ఒక సామాజిక వర్గానికే బెనిఫిట్ చేయడం కోసమే హైటెక్ సిటీని మాదాపూర్లో కట్టాడు జేబేరీ ఎస్టేట్ తన ఏజెంట్స్. అందులో ముఖ్యంగా తనకు అనుచరులుగా ఉన్న వాళ్లకు ముందు లీకులు ఇచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్స్ చేసి తర్వాత దాన్ని చేయడం. అక్కడ కూడా ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలనుకుంటుంది. కాబట్టి ఆయనకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతంగా తీసుకొని తన వంది మాగదుల కోసం బాగా అంటే లక్షల కోట్లు సంపాదించి పెట్టడం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి తన ఎజెండా ప్రకారం పోతున్నప్పుడు అది ఆ రాష్ట్ర జోగ్రఫికల్ పొజిషన్కు సూట్ కానప్పుడు ఆ ల్యాండ్, ఆ సాయిల్ వ్యవసాయానికి సూట్ అయితే కన్స్ట్రక్షన్ సూట్. అంటే ఇక్కడ టీడీపీ ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి వ్యతిరేకించినప్పటికీ వైసీపీ మాత్రం సమన్యాయం అంటూ ప్రచారం కూడా సాగిస్తుంది, ఈ ప్రచారంలో నిజముందంటారా? ఒకటి, ఆ రాష్ట్రానికి అయితే రాజధాని అమరావతి మార్చారంటున్నారు, పరిపాలన వికేంద్ర చేస్తామంటున్నారు, పరిపాలన వికేంద్రీకరణ అవసరమని మేము భావిస్తున్నాం. ఒకటి, తర్వాత అది రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఈ రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, ఏ నిర్ణయమైనా వాళ్ళు తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకున్న తర్వాత దాంట్లో ఏమైనా తప్పు ఉంటే మేము మాట్లాడతాం. ముందెందుకు మాట్లాడతామంటే 70 ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని విషయంలో అస్థిరత్వం చాలా నష్టపోయింది. రాజకీయం ముఖ్యం కాదు,
రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఉన్న అధికార పార్టీకి ప్రజలు తీర్పు అధికారం ఇచ్చారు కాబట్టి నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకి రాజ్యాంగపరంగా ఉంది కాబట్టి మేము దాంట్లో బీజేపీ డిస్టర్బ్ చేయాల్సుకోలేదు.